నమస్తే, వెల్కమ్ టు ప్రభు టాక్స్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఫిల్మ్ క్రిటిక్ ప్రభు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ప్రభు గారు నమస్కారం సార్. నమస్తే. కర్ణాటకలో అందరి కళ్ళు చెమగిల్లిపోయాయి ఒక్కసారి అప్పుని మళ్ళీ గుర్తు చేసుకుని. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గారు చనిపోయి అప్పుడే 1 ఇయర్ అయిపోయిందా అనిపించింది సార్. కర్ణాటక రత్న అవార్డ్ అతనికి వారి ఫ్యామిలీ మెంబర్స్ అందుకోవడం అనేది సంతోషించదగ్గ విషయమే, అయినా ఆయన లేనందుకు చాలా చాలా బాధ అనిపించింది. అందరూ కన్నీళ్ళు, ఆ కన్నీళ్ళు కనపడకుండా వర్షం ఒకటి. సో అన్నీ అక్కడ తోడయ్యాయి, మేబీ ఆయన ప్రెజెన్స్ అక్కడ ఉందేమో. సో ముందుగా ఏం చెప్తారు, చాలా సక్సెస్ఫుల్గా చాలా గ్రాండ్గా జరిగింది ఆ కార్యక్రమం కూడా, ఏం చెప్తారు దీనిపై? ఈ కర్ణాటక ప్రజల హృదయాల్లో ఒక చెరగని ముద్ర వేసుకున్నటువంటి కుటుంబం రాజ్కుమార్ గారి కుటుంబం. వాళ్ళ కుటుంబంకి ఉన్నటువంటి ప్రతిష్ట కానీ ఆ కుటుంబానికి ఉన్న ఫాలోయింగ్ కానీ చెప్తే చాలా ఆశ్చర్యపోతాం. వాళ్ళకి వ్యతిరేకంగా కానీ నెగిటివ్ కానీ ఎవరైనా ఒక చిన్న మాట తూలారు అంటే వాళ్ళు అయిపోయారు. అంత దారుణమైనటువంటి అభిమానం ఆ కుటుంబం పట్ల, అది ఒక అభిమానం ఆరాధన. దానికి ఇక ఏ పేరు పెట్టుకున్నాం మనమేం చెప్పలేం అంతగా. అంటే ఎందుకంటే మిగతా రాష్ట్రాల్లో అభిమానం అనేటువంటి చిన్న ఇదైపోయింది. మనకున్నారనుకుంటే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఆ తరానికి చెందినట్టున్నట్లు. తమిళనాడుకి వెళ్తే ఎంజీఆర్, శివాజీ గణేష్ను. మలయాళంకి వెళ్తే ప్రేమ్ నజీరు. ఆ స్థాయికి ఒక ఆర్టిస్ట్ ఎవరు లేరు అనుకుంటే ఆ కాంటెంపరీస్. ఇక్కడికి వచ్చేటప్పటికి మాత్రం కర్ణాటకలో ఈ నొక్కలే ఏక ఛత్రాధిపత్యం. అందుకే ఆయన కన్నడ కంఠీరవ అంటారు. సో అలాంటి కుటుంబం నుంచి వచ్చారు. అయితే ఆ కుటుంబం తాలూకు తండ్రి తాలూకు కీర్తిని, తండ్రి తాలూకు లెగసీని కంటిన్యూ చేయటమే కాకుండా ఆయన కంటే కూడాను మానవతా దృక్పథంలో ఇంకా ముందడుగు వేసినటువంటి వ్యక్తిగా పునీత్ రాజ్ కుమార్కి అంత విపరీతమైన పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఇద్దరు అన్నదమ్ములు, పెద్ద అన్నయ్య శివరాజ్ కుమారు, రాఘవేంద్ర రాజ్ కుమార్ ఉన్నా కూడా ఇతను వెనకాల వచ్చిన తర్వాత వచ్చినా సరే వాళ్ళందరికంటే ఎక్కువగా దూసుకుని వెళ్ళిపోయాడు జనంలోకి. పవర్ స్టార్ అనేటువంటి దీనికి చాలా తక్కువ టైంలో పవర్ స్టార్గా అయితే అనమాట తను. సో అతని ఆకస్మిక మరణం అనేటువంటిది కర్ణాటక రాష్ట్రాన్ని, అదే దేవత దక్షిణ భారత చిత్ర పరిశ్రమను కుదిపేసినంతగా ఈ మధ్యకాలంలో ఏ మరణం కూడాను అంత తీవ్రమైనటువంటి ప్రకంపనను సృష్టించలేదు. పునీత్ రాజ్ కుమార్ యొక్క మరణం దిగ్భ్రాంతి, దిగ్భ్రాంతికి గురైంది మొత్తం సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం. అలాంటిది ఎందుకంటే 25 లక్షల మంది జనం 3 రోజుల పాటు అంత్యక్రియలకు హాజరవటం కోసం ఆ 25 లక్షలు అంటే ఇండియన్ ఈ ఫిలిం హిస్టరీలోనే కాదు ఇండియాలో ఉన్నటువంటి మరణాల అంత్యక్రియలను కనుక మనం పోల్చుకొని చూస్తుంటే ఇంత పెద్ద అంత్యక్రియలు ఎవరికి జరగలేదు అనేటువంటిది ఒక అంచనా. 25 లక్షల మంది హాజరయ్యారు ఆ రోజున. 2 రోజుల పాటు అమెరికా నుంచి రావాల్సిన కూతురు ఎవరు రావాల్సి ఉంటే దానికోసం ఆపినప్పుడు ఆ జనం ఆ విధంగా ఎక్కడెవరు అక్కడ ఆగిపోయారు తప్ప ఎవరు వెళ్ళలేదు. చివరికి ఫైనల్ అంత్యక్రియల్లో కన్నడ కంఠీరవ స్టూడియో నుంచి అంత్యక్రియలు ప్రారంభమైనప్పుడు 25 లక్షల మంది జనం దాంట్లో పాల్గొనడం అనేటువంటిది ఒక చరిత్ర. అంతటి గొప్ప ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తి అతను. ముఖ్యంగా నటుడుగా ఎంత పాపులారిటీ సాధించుకున్నాడు, ఒక హ్యూమన్ బీయింగ్గా అంతగా 10 ఇంతల పాపులారిటీ సాధించుకున్నాడు. ఆ విషయంలో తండ్రిని కూడా మించిపోయాడు తను. మానవత దృక్పథంలో కానీ, స్కూల్స్ కానీ, విద్యా అనాథాలను చదివించడం కానీ, గోశాలలు నిర్వహించడం కానీ ఇవన్నీ కూడా చాలా గొప్ప మానవతావాదిగా నిలిచిపోయాడు. కేవలం నటులు అవ్వటం వల్ల ఏది జరగదమ్మ. నటులైతే ఇవరు ప్రొఫెషనల్ ఎక్సలెన్సీ, ప్రతి ఒక్కరికి ప్రొఫెషనల్ ఎక్సలెన్సీ ఉంటుంది. ఎవరి పనిలో వాళ్ళు నిష్ణాతులై ఉంటారు. మనకు కట్టింగ్ చేసే బార్బర్కి కూడా తన వృత్తిలో ఒక నైపుణ్యం ఉంటుంది, చెప్పులు కుట్టే కాపులర్కి కూడా వృత్తిలో నైపుణ్యం ఉంటుంది. ప్రొఫెషనల్ ఎక్సలెన్సీస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ హ్యూమన్ ఎక్సలెన్సీ, హ్యుమానిటీ. ఆ విషయంలో పునీత్ రాజ్ కుమార్ని గురించి ఎంత చెప్పినా తక్కువ అనేటువంటిది. అందువల్లనే అంతగా చెలించిపోయింది కర్ణాటక జనవాహిని అనమాట. ఇప్పటికీ సార్, ఇప్పటికీ ఎవరిని కదిపినా ఆ కన్నీళ్ళు వస్తూనే ఉన్నాయి. ఏదో నిన్న మొన్న జరిగిన విషయం అన్నట్టుగా ఎవరు కూడా ఆ షాక్ నుంచి తేరుకోలేకపోయారు. స్టేజ్ మీద వారి భార్యను చూసినప్పుడు కూడా అందరికీ చాలా ఇంకెక్కువ బాధ అనిపించిన సందర్భం. కర్ణాటక రత్న అవార్డు అనేటువంటిది కర్ణాటక రాజ్య ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమం, తొలి వర్ధంతి సందర్భంగా చేశారు. తమిళనాడు నుంచి రజనీకాంత్ వెళ్ళడం, ఇక్కడ నుంచి ఎన్టీఆర్ వెళ్ళడం, ఎన్టీఆర్కి ఆహ్వానం అందటం. అంటే ఎన్టీఆర్కి ప్రత్యేకంగా ఎందుకు ఆహ్వానం అందిందంటే తను చెప్పేవాడు, తను ఎన్టీఆర్ నేను ఫాలో అవుతాను యాక్టింగ్ విషయంలో, ఈజ్ ఎ ఫాలోవర్ ఆఫ్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ డాన్స్ మూమెంట్స్ని కానీ, ఎన్టీఆర్ యాక్టింగ్ని కానీ నేను ఫాలో అవుతాను అని చెప్పి ఓపెన్గా చెప్పేవాడు తను. ఎన్టీఆర్ అంటే అంత ఇష్టం తనకి, ఒక ఇన్స్పిరేషన్గా తీసుకున్నాడు. ఎందుకంటే కరెక్ట్గా తను కెరీర్ స్టార్ట్ చేసే టైంకి ఎన్టీఆర్ ఒక మంచి రైజింగ్ పొజిషన్లో ఉన్నారు. ఇక్కడ మాదిరి తర్వాత కన్నా తర్వాత మంచి రైజింగ్ పొజిషన్లో ఉన్నాడు. తన ఇది బాగా ఇన్స్పిరేషన్గా తీసుకునేవాడు తను.
కాబట్టి అందుకే ఎన్టీఆర్ కు ప్రత్యేకంగా ఆహ్వానం అందటం అనేటువంటి జరిగింది. ఓకే, తెలుగులో చాలా మందితో అందరితో తనకు గొప్ప అనుబంధం ఉంది. ఒకవైపు చిరంజీవి గారితో ప్రభాస్, యంగ్ స్టార్స్ అందరితో, బాలకృష్ణ గారితో చాలా గొప్ప రిలేషన్ ఉంది. అసలు బాలకృష్ణ అందరితోటి మన తెలుగు స్టార్స్ అందరితో ఉంది. బట్ తను యాక్టింగ్ వైజ్గా కానీ దీని పోతుగా తీసుకుంది మాత్రం ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంది ఎన్టీఆర్ని. అందుకే ప్రత్యేక ఆహ్వానం ఎన్టీఆర్కి వెళ్ళటం జరిగింది. సో మీరు ఎక్కడికి వెళ్ళినా ఎన్టీఆర్ గారు ఆ లాంగ్వేజ్లో ఆ స్లాంగ్ తోటి ఆ లాంగ్వేజ్లతో అందరినీ విదా చేస్తారు. సో అప్పుడు కూడా ఆయన కన్నడలో మాట్లాడటం అనేటువంటిది, కన్నడలో కూడా మామూలు ఫ్లూయెన్సీలో మాట్లాడాలి ఎన్టీఆర్. చాలా అద్భుతంగా మాట్లాడారు ఆయన. రజనీకాంత్ గారు చెప్పిన మాట గొప్ప మాట, 100% కరెక్ట్. తను చిన్నప్పుడే 6 నెలల వయసులోనే 3 ఏళ్ళ వయసులోనే శబరిమలై వెళ్ళినప్పుడు శబరిమలైలో రాజకుమార్ గారు భుజాల మీద ఎక్కి శబరిమలై అయ్యప్ప దర్శనానికి వెళ్ళే అంట తను. అప్పుడు రాజకుమార్ ఈయన కలిసి నడుస్తున్న టైంలో ఆ భుజం మీద కూర్చొని స్వామి అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అంట వెళ్ళటం తను ఫస్ట్ టైం చూశాను నేను అక్కడ. అలాంటి వాడు ఇంత ఇదిగా తను ఇచ్చని ఈయన చనిపోయిన టైంలో తను రజనీకాంత్ కోమాలో ఉన్నారట. హెల్త్ కండిషన్ వల్ల చనిపోయిన తర్వాత 3 రోజులు 4 రోజుల తర్వాత చెప్పారంట తనకి. అప్పుడు తెలిసిందంటే తనకి చాలా దిగ్భ్రాంతికి గురయ్యాను. గొప్ప పదం ఒకటి వాడాడు తను, చాలా చిన్న వయసులోనే ఎంతో సాధించిన దేవపురుషుడు, అంటే మనం అంటాం చూసావా దైవాంశ సంభూతుడు అనేటువంటిది, అలాంటి ఒక దేవపురుషుడు తను. కాబట్టి ఇంతమంది హృదయాల్లో నిలబడిపోయేటటువంటి గొప్ప. నిజంగా ఆ కార్యం కోసమే ఆయన పుట్టారేమో అన్నట్టుగా అన్ని సేవా కార్యక్రమాలు చేసినాడు. అలాగే ఎన్టీఆర్ స్పీచ్ అనేటువంటిది అక్కడ కర్ణాటక ప్రజలను చాలా కదిలిచింది. ఒక పొరుగు రాష్ట్రం ఉన్నట్టుండి అనేటువంటిది కాకుండా ఒక కుటుంబ సభ్యుడిగా నన్ను ఆదరించారు, నన్ను ఆహ్వానించారు, అందుకు గాను కుటుంబ సభ్యులకి కర్ణాటక ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు అని చెప్పి. ఇంకొక గొప్ప జెస్చర్ ఏంటంటే వర్షం పడుతుంది విపరీతంగా, వర్షం పడుతున్నా కూడా జనం ఎక్కడ చెక్కు చెదరలా అలా కార్యక్రమం అలా నిర్విఘ్నంగా సాగింది. కొడుకులు పట్టుకుని నిలబడ్డారు. అయితే కుర్చీలని తడిసిపోయిన సమయంలో అతని భార్య పునీత్, భార్య అశ్విని, సుధామూర్తి, ఇన్ఫోసిస్ సుధామూర్తి గారి మిసెస్ కూర్చోటానికి తడి కుర్చీల్లో కూర్చోడానికి వెనకాడుతుంటే తన ఖర్చీఫ్ తీసేసి తుడిచేసి వాళ్ళని కూర్చోబెట్టాడు ఎన్టీఆర్. అది విపరీతంగా వైరల్ అవుతుంది. దట్స్ వెరీ వెరీ వండర్ఫుల్ జెస్చర్ కదా అది. అంటే ఆడవాళ్ళ పట్ల ఉన్నటువంటిది కానీ వాళ్ళ పట్ల ఆ సభలో తన సడన్గా అలా రియాక్ట్ అవ్వటం అనేటువంటి చాలా గొప్పగా అనిపించింది. ఆవిడ కూడా అంటే సుధామూర్తి గారు కూడా ఏదో మాట్లాడినట్టున్నారు సార్, అంటే మాకు జస్ట్ సైకిల్ మాత్రమే కనపడ్డాయి ఇలా ఇలా అంటూ ఉన్నారు. మేబీ తన యాక్టింగ్కి మెచ్చుకున్నారేమో కానీ. కాదు కాదు, అదే థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పడం అనమాట. తను కుర్చీలు తుడిచేసి కూర్చోబెట్టమని కూడా వాళ్ళు థ్యాంక్స్ చెప్పడం అనమాట. చాలా ఇదిగా జరిగింది, చాలా గొప్పగా జరిగింది. కర్ణాటక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవటం అనేటువంటిది, కర్ణాటక రత్న అనేటువంటిది ఇవ్వటం అనేటువంటిది, జాతి రత్నం లాంటి పిల్లడు, ఇంకా పిల్లడనే అనుకోవాలి, నిజంగా పిల్లడనే అనుకోవాలమ్మ. 45 ఏళ్ళ వయసు, 46 ఏళ్ళ వయసు, అయ్యే బాబోయ్ బాబోయ్, మైండ్ బ్లోయింగ్. ఆ ఎక్సర్సైజ్లు చూసిన తర్వాత ఎక్సర్సైజ్లు అన్ని వైరల్ చేశారు కదా, అవి చూస్తుంటే మనిష యంత్రమా అనిపించింది. మిషన్ లాగా అసలు అతను చేసిన ఎక్సర్సైజ్ కానీ అంత చేయటం వల్ల ఇదైందా ఏం జరిగిందో తెలియదు కానీ. అంటే ఇక ప్రొఫెషనల్ ఎక్సలెన్సీలో చూసుకుంటే కేవలం చిన్న వయసులోనే నేషనల్ అవార్డు తీసుకున్నాడు, రాముడి పాత్ర పోషించి నేషనల్ అవార్డు, ఉత్తమనటుగా బాగా నేషనల్ అవార్డు తీసుకున్నాడు. తర్వాత ఇక ఈ యాక్టర్గా వచ్చిన తర్వాత చాలా అవార్డ్స్ కానీ అవార్డ్స్ కానీ, ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి అనేటువంటిది కనిపిస్తుంది తనలో. ఒక నటుడు, నిర్మాత, ద సేమ్ టైం ప్రొడక్షన్, తనంత ప్రొడక్షన్ అంతా చూసేవాడు, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్. అంతకుముందు వాళ్ళ అన్నయ్య సినిమాలకు వాటికి అన్ని తనే ప్రొడక్షన్ వ్యవహారాలు తనే చూసుకునేవాడు. అట్ ద సేమ్ టైమ్ గొప్ప సింగర్, తన పాటలు తానే పాడుకోవటం. అసలు అది ఎవరికి లేదు, రాజకుమార్ గారికి ఉంది, అది ఈయనకి వచ్చింది. రాజకుమార్ గారు కూడా సెల్ఫ్ సింగర్, సెల్ఫ్ సింగర్గా అవార్డు తీసుకున్నారు రాజ్కుమార్ గారు, అదే ఈయనకి వచ్చింది. సో ఆ విధంగా ఒక గొప్ప ఆల్రౌండర్ అనమాట, గొప్ప హ్యూమన్ బీయింగ్ విత్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్సెస్. ప్రతి ఒక్కటి కూడా అప్పటివన్నీ గుర్తొస్తున్నాయి సార్. 1 ఇయర్ బ్యాక్ ఎంతగా అందరం బాధపడ్డామో. కొన్ని కొన్ని పిక్చర్స్ అయితే ఈయన చనిపోయిన తర్వాత రాజ్ కుమార్ గారు పైన మేఘాల్లో ఉండి కొడుకుని ఆహ్వానిస్తున్నట్టు ఆ రోజు కరెక్ట్గా, ఆ రోజు నాకు బాగా గుర్తు, పూరి జగన్నాథ్ తన కొడుకు హీరోగా తన డైరెక్షన్లో చేసిన సినిమా సంధ్యా థియేటర్లు మేము అందరం చూస్తున్నాం. మా వెనక సీట్లోనే పూరి జగన్నాథ్ కూర్చున్నాడు. ఓకే, 2 రోజుల వెనక కూర్చున్నాను అనమాట. సరే ఇంటర్వ్యూలో లేచి విష్ చేద్దాం అని అనుకునే టైంకి కనిపించలేదు తను. ఏంటి ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు, ఆయన ఎక్కడ వెళ్ళాడంటే లేరండి ఇలా
పునీత్ రాజ్ కుమార్ చనిపోయాడు అప్పుడే తెలిసింది. అప్పుడే థియేటర్ లో ఉండగా తెలిసింది తన వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఎందుకు తనే కదా ఇంట్రడ్యూస్ చేసింది. ఎర్లీ అవర్స్ లోనే జరిగింది మార్నింగ్ మార్నింగ్ షో తను వెళ్ళాడు అనమాట. తను ఇంట్రడ్యూస్ చేసిన క్రెడిట్ పూరి జగన్నాథ్ కి దక్కడం కూడా రియల్ గొప్ప విషయం. అప్పు ఫస్ట్ సినిమా అది ఆ పేరుతోనే ఇదే ఆ పేరు అందరూ పిలుచుకున్నారు. అసలు చిన్నప్పుడు పిలుచుకునే పేరు లోహిత్. చాలా చిన్న వయసులో తర్వాత మామూలుగా పెట్టినటువంటి పేరు పునీత్ రాజ్ కుమార్. ఈ సినిమా ఏంటంటే అక్కడ నుంచి అప్పు అనేటువంటిది ఇదైపోయింది. సినిమాల ద్వారా వచ్చిన ముద్దు పేరు. ఎప్పటికీ మర్చిపోలేని వ్యక్తి, గొప్ప వ్యక్తి, గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఎంతో మంది హృదయాల్లో వాళ్ళ కుటుంబాల్లో వెలుగులు నింపారు సార్ నిజంగా. హాస్పిటల్స్ స్కూల్స్ ఎందుకంటే ఇద్దరు ఒక స్థాయికి వచ్చారు. అన్నయ్య శివరాజ్ కుమారు, రాఘవేంద్ర రాజ్ కుమార్ ఒక స్థాయికి వచ్చారు. కానీ రాజకుమార్ లెగసీని అంత స్ట్రాంగ్ విల్తో తీసుకెళ్ళగినటువంటి ఇది రాలేదు వాళ్ళకి. ఒక స్థాయికి వచ్చి వాళ్ళు ఆగిపోయారు. కానీ ఆ లెగసీని అంతకంటే ఫయర్స్గా, అంతకంటే ఉధృతంగా కొనసాగించగలిగినటువంటి ఇది మాత్రం ఆ స్టార్ డమ్ అనేటువంటిది మాత్రం తనకి వచ్చింది. అంతే డౌన్ టు ఎర్త్ ఉంటారు. అంతే డౌన్ టు అమ్మ బాబాయ్ పలకరింపులో మాట్లాడుతుంటే ఇతనైనా అంతటి కన్నడ కంట్రీ కర్ణాటక రాజ్యంలో తిరుగులేని మొగుటం లేని మహారాజులు లాంటి వ్యక్తులైనా ఇంత డౌన్ టు ఎర్త్ మాట్లాడేది అని ఆశ్చర్యం వేస్తుంది మనకి. ఒక రెండు సందర్భాలు ఇక్కడికి వచ్చిన సందర్భంలో మేము కలవటం కూడా కలవటం జరిగింది. వెరీ డౌన్ టు ఎర్త్, వెరీ డౌన్. నార్మల్గా అందరితో ఒకలాగే మాట్లాడుతున్నట్టు ఇంత సింపుల్గా ఉంటారా మనుషులు, ఉండటం సాధ్యమేనా అనేటువంటిది. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు బీ హ్యాపీ, బట్ ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు బీ సింపుల్. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు బీ సింపుల్. చాలా కష్టం అది. అది అతనికి వర్తిస్తుంది అనమాట. అది మనం అలవాటు చేసుకున్నది, చుట్టుపక్కల అందరికి అలవాటు చేయాలి కూడా. కొన్ని కొన్ని అది అలా చూపించారని కొన్ని కొన్ని వీడియోస్ కూడా చాలా వైరల్ అయ్యాయి సార్. తర్వాత బాలకృష్ణ గారికి ఎవరికి ఇట్లా పక్కన సర్దుతూ ఉన్నారు, ఇలా దులుపుతున్నారు, నోటి దగ్గర ఏదో అంటుకుంటూ తుడుస్తున్నారు. అంటే అంత అవసరం లేదు, బట్ బాలకృష్ణ గారిని చూస్తే మరి ఒక తనకు ఒక ప్రీవియస్ జనరేషన్ లో పెద్ద స్టార్ కదా రామారావు గారి ఇదిలోనే చాలా గౌరవభావంగా చాలా పూజ్యభావం బాలకృష్ణ గారు అంటే. చాలా బాధపడ్డారు. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు మన వాళ్ళు అందరూ చేశారు. ఎందుకంటే ఒక పొరుగు రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక స్టార్ అనేటువంటిది కాకుండా అందరితో ఆత్మీయమైన ఉంటాయి. మనకేంటంటే కర్ణాటకలో బెంగళూరు మూలాలు ఎక్కువ మనకి, అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడాను బెంగళూరుతో అనుబంధం ఉండటం. కర్ణాటక నటించిన వాళ్ళు ఉన్నారు, రీమేక్స్ కానీ ఇవి కానీ చాలా ముఖ్యంగా ఈ ఫ్యామిలీతో గివ్ అండ్ టేక్ రిలేషన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. అందువల్ల ఎవ్రీబడి మూడ్. సో వెరీ అన్ఫార్చునేట్. కానీ నిన్న జరిగినటువంటి కార్యక్రమం అతనికి గొప్ప ట్రిబ్యూట్గా మనం భావించాలి, గొప్ప ఘనమైనటువంటి నివాళి. బసవరాజు బొమ్మాయి కర్ణాటక సీఎం ఆ నిర్ణయం తీసుకోవటం, అదేని ఇంత గర్వంగా ఇంత గొప్పగా నిర్వహించడం అనేటువంటి అభినందించాల్సిన విషయం. స్టేజ్ మీద ఫ్యామిలీ అందరినీ చూసి చాలా సంతోషం అనిపించింది. హెడ్స్ ఆఫ్ టు గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక అండ్ టు ద ఫ్యామిలీ ఆఫ్ రాజ్ కుమార్. ఎస్, సో మరొకసారి పునీత్ రాజ్ కుమార్ కూడా లాంగ్ లివ్. లాంగ్ లివ్. ఎస్, థ్యాంక్ యూ ప్రభు గారు. నమస్కారం. నమస్తే మా.